ఇప్పుడు ఏ లెస్ దెన్ పై బై టూ, ఏ ఎక్కడి నుంచి జీరో టు పై బై టూ వరకు ఉంది, అలాగే పై బై టూ మైనస్ బి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, పై బై టూ మైనస్ బి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనుకున్నాం, పై బై టూ మైనస్ బి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ బి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందని చెప్తున్నాం, జీరో నుంచి మైనస్ పై బై టూ వరకు. ఓకేనా? ఇప్పుడు పై బై టూ మైనస్ బి కదా, దీనికి పై బై టూ యాడ్ చేస్తే ఏమవుతుంది, జీరో అవుతుంది. మైనస్ పై బై టూ మైనస్ బి అవుతుంది, ఇదేమవుతుంది మైనస్ పై బై టూ. పై బై టూ మైనస్ జీరో, ఇది పై బై టూ అవుతుంది. ఓకేనా? అంటే పై బై టూ మైనస్ బి బిలాంగ్స్ టు జీరో టు పై బై టూ. ఓకేనా? ఇది జీరో టు పై బై టూ వరకే, ఇది జీరో టు పై బై టూ వరకే. ఈ రెండు జీరో టు పై బై టూకి వెళ్ళినప్పుడు ఇది అంతకీ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది, వింటూ ఉండండి. ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ మనం చూసుకోవాలి. సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా ఉంటుందా, జీరో టు పై బై టూ అంటే ఇది పై బై టూ కదా, జీరో టు నుంచి పై బై టూ వరకు ఈ రెండు కూడా జీరో టు పై బై టూ అంటే ఈ మధ్యలోనే ఉన్నాయి కాబట్టి జీరో టు పై బై టూ వరకు ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్ మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ సైన్ కానివ్వండి కాస్ కానీ ఏదైనా సరే మనం అప్లై చేయొచ్చు. అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే సైన్ ఫ్లిప్ అవ్వదు. ఎందుకు ఇది అంత ఇన్ఈక్వాలిటీ వల్ల ప్రాబ్లం, ఇది అంతా ఈక్వాలిటీ వస్తే ప్రాబ్లం లేకపోయాను, ఇన్ఈక్వాలిటీ వల్ల ఏంటంటే ప్రాబ్లం చూసుకోవాలి. ఏది ఎక్కువ ఇటువైపు ఉన్నది ఎక్కువ ఇటువైపు ఉన్నది తక్కువ, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మనం ఎప్పటికప్పుడు చూసుకుంటే అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదే మనం కాస్ ఇన్వర్స్ తీసుకున్నాం, కాస్ ఫంక్షన్లో తీసుకున్నాం అనుకోండి, కాస్ జీరో టు పై బై టూ వరకు డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. డిక్రీజింగ్ ఫంక్షన్ ఇక్కడ కాస్ తీసుకోవడం, ఇక్కడ కాస్ తీసుకోవాలంటే గ్రేటర్ దాన్ తీయాలి దీన్ని. ఇదేమవుతుంది ఇన్ఈక్వాలిటీ ఫ్లిప్ అయిపోతుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాబట్టి సైన్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఫంక్షన్ కాబట్టి సైన్ ఫంక్షన్ జీరో టు పై బై టూ మనకు ఎలాగ ఇంక్రీజింగ్ ఫంక్షనే కాబట్టి ఇంక్రీజింగ్ ఫంక్షన్లో సేమ్ సైన్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటుంది, నో ప్రాబ్లం. అదే కాస్ విషయం, దీన్ని ఇక్కడ కాస్ అప్లై చేయాలంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. డైరెక్ట్గా అప్లై చేయాలి, ఏం చేయాలి, దీన్ని అప్లై చేయాలంటే కాస్ని మనం సైన్ ఫ్లిప్ చేయాల్సి వస్తుంది, అంటే గ్రేటర్ దెన్ అవుతుంది ఇది. అది అర్థం కావాలి మనకి ఇచ్చినటువంటి ఇది ఈ కండిషన్లో, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ ఇంటర్వల్ ఆఫ్ ఇంటర్వల్లో ఆ ఇంటర్వల్లో ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం ఇక్కడ అప్లై చేయాలి. డైరెక్ట్గా మనం సైన్ అప్లై చేసేసాం, సైన్ ఏ వచ్చింది కాస్ బి వచ్చింది, సైన్ ఏ లెస్ దెన్ కాస్ బి దానికి అప్లై చేసాం. డైరెక్ట్గా అలా అప్లై చేయడానికి లేదు, ఇది తెలుసుకోవాల్సిన విషయం, చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా డైరెక్ట్గా చాలామంది డైరెక్ట్ అప్లై చేసామని చెప్పి చెప్తారు, సైన్ అప్లై చేసేయండి సరిపోద్దని చెప్పి చెప్తారు, కానీ ఈ లాజిక్ కూడా మనం చాలా తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సైన్ దీనికి అప్లై చేయొచ్చు, ఎందుకు జీరో టు పై బై టూ వరకు ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి నో ప్రాబ్లం, ఇది అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఏమవుతుంది, సైన్ ఏ లెస్ దెన్ సైన్ పై బై టూ మైనస్ బి, ఏమవుతుంది సైన్ ఏ లెస్ దెన్ కాస్, సైన్ ఏ అంటే ఎక్స్, సైన్ ఏ అంటే ఎక్స్, అలాగే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ కూడా ఇన్ఈక్వాలిటీలో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ డైరెక్ట్గా చేయడానికి అవ్వదు, డైరెక్ట్గా చేయడం కావద్దు. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా చెక్ చేసుకోవాలి, రెండు పాజిటివ్ అయితేనే మనం ఇన్ఈక్వాలిటీలో డైరెక్ట్గా స్క్వేర్ చేయొచ్చు. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో చేసాము, ఎక్స్ కమా వై గ్రేటర్ దెన్ జీరో అని కాబట్టి ఇది పాజిటివ్ వై పాజిటివ్ కాబట్టి అండర్ రూట్లో నెగిటివ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ నెంబరే ఇది పాజిటివ్ నెంబరే కాబట్టి ఇటువైపు రెండు కూడా పాజిటివ్ అయితేనే పాజిటివ్ నెంబర్స్ అయితేనే వీ కెన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, లేదంటే చేయడానికి అవ్వదు ఇన్ఈక్వాలిటీస్లో. ఓకేనా? ఇన్ఈక్వాలిటీస్లో మనం అలా డైరెక్ట్గా స్క్వేర్ చేయాలి. ఈ రెండు పాజిటివ్ అనేది చెక్ చేసుకోవాలి. వీ నో ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో అండ్ వై గ్రేటర్ దెన్ జీరో కాబట్టి ఈ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ కాబట్టి వీ కెన్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ ఎస్ఓబిఎస్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే వన్ మైనస్ వై స్క్వేర్, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దెన్ వన్ అవుతుంది. ఇది కండిషన్, ఇది ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్కి ఏమొచ్చింది, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దెన్ వన్,
అలా వచ్చింది ఆ కండిషన్, డైరెక్ట్గా మనం రాయడానికి లేదు. ఓకేనా? అలాగే నెక్స్ట్ కేస్ టూ తీసుకుంటే, కేస్ టూ తీసుకుంటే ఎక్స్ ఐ మీన్ కేస్ టూలో ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఫైవ్ బై టూ, ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఫైవ్ బై, ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఫైవ్ బై టూ అంటే ఏ గ్రేటర్ దెన్ ఫైవ్ బై టూ మైనస్, ఇందాక అట్లాగే ఏ జీరో టు ఫైవ్ బై టూ, ఫైవ్ బై టూ మైనస్ బి కూడా జీరో టు ఫైవ్ బై టూ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం సైన్ డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. సైన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి సైన్ ఏం ఫ్లిప్ అవ్వదు, డైరెక్ట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మళ్ళీ డైరెక్ట్గా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎక్స్ సైన్ సైన్ ఏ గ్రేటర్ దాన్ సైన్, దీంట్లో ఏ ఇబ్బంది లేదు. ఏ బై టూ సైన్ ఏ గ్రేటర్ దాన్ కాస్ బి, ఎక్స్ గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసేయచ్చు డెఫినెట్గా, ఎస్ఓబిఎస్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ వన్ మైనస్ వై స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ వన్. ఇది ఒక కండిషన్, ఈ రెండు కండిషన్ సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దెన్ వన్ను, అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దెన్ వన్, ఈ రెండు కండిషన్స్ను వచ్చినాయి. ఇప్పుడు ఇంతకీ మన ఫైనల్గా ఈ ఫార్ములా ఉన్నది కదా, ఆ ఫార్ములాస్ ఏమొచ్చినాయి మనం ఫైనల్గా చూద్దాం. ఏమొచ్చినాయి మనకు ఫార్ములాస్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఏ ప్లస్ బి అంటే నథింగ్ బట్ ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై. ఈ ఫార్ములాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ వన్, లెస్ దాన్ వన్ అయినప్పుడు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ కండిషన్ మనకి ఏమొచ్చింది, ఏ ప్లస్ బి లెస్ దాన్ పై బై టూ అయితే ఏ ప్లస్ బి అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి లెస్ దాన్ ఫైవ్ బై టూ అయితే, ఏ ప్లస్ బి లెస్ దాన్ ఫైవ్ బై టూ అయితే మనకు వచ్చిన కండిషన్ ఇది, ఇది అదే ఇక్కడ రాసాం, అదే మనం ఇక్కడ రాసాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ వన్ అయినప్పుడు. అదే పై మైనస్, పై మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దెన్ వన్ అయితే. అర్థమైందా? అదే సెకండ్ కండిషన్ ఇది. ఇది ఎప్పుడు అవుతుందని చెప్పాం, ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ పై బై టూ అయితే ఇది రాయాలి. ఏ ప్లస్ బి అదే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి దీన్ని దీని ఇటువైపు తీసుకెళ్ళిపోయామనుకోండి, దీని ఇటువైపు తీసుకొచ్చేసి దీని ఇటువైపు తీసుకెళ్ళిపోతే ఏ ప్లస్ బి ఉంది కదా, ఇది ఏమవుతుంది, ఇది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇఫ్ ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్. ఈ కండిషన్సే మనం ఫైండ్ అవుట్ చేసి కండిషన్స్ రాసాం. అలాగే ఏ ప్లస్ బి అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ వై రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ ఎప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దెన్ వన్ అయితే. ఈ కండిషన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ఫార్ములాస్ సైన్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇది కూడా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇది సెకండ్ ఫార్ములా కండిషన్స్ ఇవి. ఇంకా దీంట్లో టెక్స్ట్ బుక్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఇస్తాడు మనకి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఇలాగ రకరకాల కండిషన్స్ ఇస్తాడు మనకి. ఏంటంటే పాజిటివ్ మాత్రమే గుర్తుకొట్టింది, ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్ అయినప్పుడు మాత్రమే ఈ ఎప్పుడిది ఎక్స్ కామా వై గ్రేటర్ దాన్ జీరో, ఎక్స్ కామా వై గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు ఈ ఫార్ములాస్ మనకి వ్యాలిడ్, ఇవి సరిపోతాయి మనకి. ఒకవేళ సైన్ ఇన్వర్స్ మైనస్ ఎక్స్ ఇచ్చిన లేదంటే మైనస్ వై ఇచ్చిన, అర్థమైందా, మనం ఈ ఫార్ములాస్తోనే మనం హ్యాండిల్ చేయొచ్చు. ఎటువంటి ఎన్ని రకాల కాంబినేషన్స్ ఇచ్చినా సరే మనకి మనం హ్యాండిల్ చేయొచ్చు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై,
లేదంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వై, ఇలాగే ఎన్ని రకాల కాంబినేషన్స్ ఇచ్చినా సరే ఇవి ఈ రెండే రెండు ఫార్ములాస్ తోటి మనం అన్ని ఫార్ములాస్ను కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. మినిమంలో మినిమం మనం ఈ సైన్కి సంబంధించిన దాంట్లో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వస్తుంది, దానికి ఫార్ములా ఉంది. ఆ ఈ సైన్ ఇన్వర్స్ వచ్చేటప్పుడు మూడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, కాస్ ఇన్వర్స్ వచ్చేటప్పుడు మూడు ఫార్ములాస్. అర్థమైందా? ఈ గుర్తుపెట్టుకుంటే దీంట్లో మాత్రం సిక్స్ ఫార్ములాస్ ఉంటాయి. సిక్స్ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే కంపల్సరీ మనకు ఈజీగా అన్నీ హ్యాండిల్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇవి రెండు ఫార్ములాస్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై అయింది. అలాగే నెక్స్ట్ మనం సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై చూద్దాం. సెకండ్ ఫార్ములా వచ్చి సైన్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై. ఇది ఆల్రెడీ చెప్పిన ఎక్స్ కామ వై గ్రేటర్ దెన్ జీరో చేయాలి. ఎక్స్ వై గ్రేటర్ దెన్ జీరో చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం అది గ్రేటర్ దెన్ ఉందని చెప్పేసి మనం అనుకుని వెళ్తే ఇప్పుడు దీనికి ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్లో లెట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు బి. అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ బి ఈజ్ ఈక్వల్ టు వై. అలాగే దీన్ని కాసి ఎంత అవుతుంది? ఇప్పుడు కాసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు, దీని ఆడి గురించి ఆల్రెడీ వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాస్తున్నా. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ వై. అలాగే ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏ బిలాంగ్స్ టు జీరో టు పై బై టూ కామా బి బిలాంగ్స్ టు జీరో టు పై బై టూ. అయితే ఏ ప్లస్ బి ఎక్కడి వరకు ఎక్కడ ఉంటుంది? జీరో టు పై వరకు. దీన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ మైనస్ బి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఏ మైనస్ బి బిలాంగ్స్ టు మైనస్ పై బై టూ టు పై బై టూ వరకు ఉంటుంది. ఓకేనా? ఇదైతే ఇప్పుడు కన్సిడర్ చేయాల్సింది ఏంటి? కన్సిడర్ సైన్, ఇక్కడ ఏ మైనస్ బి సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ బి, ఇది కావాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం? ఏ ఏమిటి? బి కాబట్టి ఏ మైనస్ బి. ఇక్కడ మనం సైన్ ఏ మైనస్ బి కన్సిడర్ చేయాలి. అది ఇందాక చెప్పింది, అర్థం కాకపోతే ఇప్పుడైనా అర్థం అవుతుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇందాక ఫార్ములా కదా, సేమ్, ఏ ప్రాబ్లం లేదు. సైన్ ఏ మైనస్ బి ఇది ఈక్వల్ టు సైన్ ఏ అంటే ఎక్స్ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు అప్లయింగ్ సైన్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్, సైన్ ఇన్వర్స్ని అప్లై చేసేయండి. సైన్ ఇన్వర్స్ అప్లై చేస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఏ మైనస్ బి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాకట్లాగే ఏ మైనస్ బి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఏ మైనస్ బి, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు మైనస్ పై బై టూ పై బై టూ. ఇందాక ఏం చెప్పాను, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ అయితే ఇది చూడండి, సైన్కి సైన్ ఇన్వర్స్ రేంజ్లోనే ఉంది, ప్రిన్సిపల్ రేంజ్లో ఉంది. ఏ మైనస్ బి, ఇప్పుడు నేను ఈ ఫార్ములాని డైరెక్ట్గా రాయొచ్చు అని చెప్పాను, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పాను. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ పై బై టూ టు పై బై టూ అయితే డైరెక్ట్గా ఇది క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ రాసేయచ్చు, ఇది ఎజ్ ఈక్వల్ టు ఎక్స్ కింద రాయొచ్చు. ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫార్ములాగా ఉందిరా, ఫార్ములాలో ఉంది. ఎక్స్ ప్లేస్లో ఏముంది అక్కడ? ఏ మైనస్ బి ఉంది. ఏ మైనస్ బి ప్రిన్సిపల్ రేంజ్లో ఉంటే డైరెక్ట్గా ఇది మనం క్యాన్సిల్ చేసేయచ్చు, అదే కదా మనం చెప్పుకున్నది. ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ రేంజ్ అంటే ఏంటి? మైనస్ పై బై టూ పై బై టూ. చూడండి, ఏ మైనస్ బి మైనస్ పై బై టూ నుంచి పై బై టూ వరకు ఉందా? సో డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేసేచ్చా? క్యాన్సిల్ చేసి మనం ఏమి రాయొచ్చు? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్
x root 1 minus y square minus y root 1 minus x square and direct garage. A minus B ante ippudu enti sin inverse x minus sin inverse y is equal to sin inverse of x root 1 minus y square minus y root 1 minus x square. ఇంక దీనికి కండిషన్స్ ఏమ ఉండో ఒకటే ఫార్ములా దీనికి ఎందుకని a minus b అనేది దీని డైరెక్ట్ ప్రిన్సిపల్ రేంజ్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. అది a plus b విషయంలో మనకి ఏమ వచ్చింది రెండు ఫార్ములాస్ వచ్చింది ఎందుకని a plus b 0 to pi వరకు ఉంది ప్రిన్సిపల్ రేంజ్ లో లేదు. a plus b sin such sin inverse యొక్క ప్రిన్సిపల్ రేంజ్ లో లేదు కాబట్టి దాని రెండు ఫార్ములాస్ వచ్చింది. అది a minus b అనుకోండి a minus b sin inverse యొక్క ప్రిన్సిపల్ రేంజ్ లోనే ఉంది కాబట్టి డైరెక్ట్ గా క్యాన్సిల్ అయిపోయి మనకు ఒకే ఒక ఫార్ములా వచ్చింది. అది లాజిక్ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ ప్లస్ బిలో కాస్కు ఒకటే ఫార్ములా వస్తుంది సైన్కి రెండు ఫార్ములాస్ వస్తాయి. అది ఏ మైనస్ బి విషయంలో ఏ మైనస్ బి అయితే సైన్కి ఒకే ఒక ఫార్ములా వస్తుంది కాస్కి రెండు ఫార్ములా వస్తాయి. అలాగే ట్యాన్కి ఒకే ఫార్ములా వస్తుంది ట్యాన్ ఏ మైనస్ బి విషయంలో అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ టాన్ ఇన్వర్స్ వై తీసుకున్నాం అనుకోండి ఏ మైనస్ బి అయితే టాన్కి కూడా ఒకే ఒక ఫార్ములా వస్తుంది. అదే టాన్ ఏ ప్లస్ బి విషయంలో టాన్కి రెండు ఫార్ములాస్ వస్తాయి అంటే సైన్కి టాన్కి సైన్కి అలాగే సేమ్ టాన్కి అలాగే సైన్కి టాన్కి ఏ ప్లస్ బి విషయంలో రెండే రెండు ఫార్ములాస్ వస్తాయి ఏ మైనస్ బి విషయంలో ఒకే ఒక ఫార్ములా వస్తుంది. కాస్కి ఏ ప్లస్ బి విషయంలో ఒకే ఒక ఫార్ములా వస్తుంది ఏ మైనస్ బికి రెండు ఫార్ములాస్ వస్తాయి. అర్థమవుతుందా? అలా అర్థం చేసుకోండి అలా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ. ఎందుకని ప్రిన్సిపల్ రేంజెస్ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి కాబట్టి. అది గమనిస్తే మనకి ఇది చాలా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఇది సెకండ్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాం. ఇది ఎక్స్ కామా వై గ్రేటర్ దెన్ జీరో అయితేనే దిస్ ఇస్ ద వ్యాలిడ్ అని చెప్పేసి కూడా చెప్పాం. ఓకేనా? ఇది సెకండ్ ఫార్ములా.